వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేశుడు గాంచెను. సుందరమైన హేమ మందిరము రత్న ఖచ్చితము సింహద్వారము పతాకాంకిత ధ్వజాకీర్ణము నవరత్న కాంతి సంకీర్ణము నృత్య మృదంగ గంభీర నాదితము వీణాగాన వినోద సంకులము లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేశుడు గాంచెను. అత్తరు పన్నీట జలకములు కాలాగరు సుగంధ ధూపములు స్వర్ణ ఛత్రములు వింజామరలు కస్తూరి పునుగు జవాది గంధములు నిత్య పూజలు శివార్చనలు మాస పర్వముల హోమములు లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేశుడు గాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. యమకుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదల మించినది విశ్వకర్మ తొలుత బ్రహ్మకీచినది బ్రహ్మవరమున కుబేరుడల్దినది రావణుండు కుబేరు నిరణమందు ఓడించి లంకకు గుని తెచినది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరు ఉంది. నేలను తాకక నిలచియుండునది రావణ భవన మధ్యంబుననున్నది వాయుపథమున ప్రతిష్ఠితమైనది మనమున దలచిన రీతి పోగలది దివి నుండి భువికి దిగిన స్వర్గమది సూర్యచంద్రులను ధిక్కరించునది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరు ఉంది. లంకాధీశుని ప్రేమ మందిరము రత్న ఖచ్చితమో హేమ మందిరము చందనాది సుగంధ బంధురము పానభక్ష్య పదార్థ సమృద్ధము ఆయా పరిమళ రూపానిలము అనిలాత్మజుచే ఆక్రాణితము పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరు ఉంది. మత్తున శయనించు సుదతుల మోములు పద్మములను కొన్ని మూగు భ్రమరములు నిమీలిత విశాల నేత్రములు నిశాముకులిత పద్మపాత్రములు ఉత్తమ కాంతల కూడి రావణుడు తారాపతి వలె తేజరిల్లెడు పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరు ఉంది. రావణుండు రణమందున గెలిచి స్త్రీలెందరినో లంకకు చేర్చను పితృదైత్య
గంధర్వ కన్యలు ఎందెందరో రాజర్షి కన్యలు సీత దాకా వారందరూ కన్యలే రావణుమే చివరించిన వారలే పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాచను అచ్చరు ఉంది శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ ఐరావతము దంతపు మొనలతో పోరున బొడిచిన గంటులతో వజ్రాయుధపు ప్రఘాతములతో చక్రాయుధపు ప్రహరణములతో జయ పరంపరల గురుతులతో కీర్తి చిహ్నముల కాంతులతో లంకేశుడు శయనించే కాంతలతో సీత కై వెదకే మారుతి ఆశతో వినపరాశివలె నల్లని వాడు తీక్షణ ద్రూకుల లోహితాక్షుడు రక్త చందన శిక్షిత గాత్రుడు సంధ్యారుణ ఘన తేజోవంతుడు సతులగూడి మధుగ్రోలినవాడు రతికేళి సలిపి సోలినవాడు లంకేశుడు శయనించే కాంతలతో సీత కై వెదకే మారుతి ఆశతో అందొక వంక పర్యంకము జేరి నిదురింతుచుండే దివ్య మనోహరి నవరత్న ఖచ్చిత భూషణధారిణి నలువంకలను కాంతి ప్రసారిణి స్వర్ణదేహిని చారురూపిణి రాణులకు రాణి పట్టపురాణి లంకేశ్వరుని హృదయేశ్వరి మందోదరి లోకోత్తర సుందరి మందోదరిని జానకి అనుకొని ఆడుచు పాడుచు గంతులు పేటి వాళ్ళము బట్టి ముద్దులు పేటి నేలను గోటి భుజములు తట్టి స్తంభములెగసి క్రిందకు దుమికి పల్లటీలు గోటి చెంగున చూటి చెంచలము కపీ స్వభావమును పవన తనయుడు ప్రదర్శన చేశను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ రాముని సీత ఇటులుండునా రాముని సీత ఇటులుండునా రావణు జేరి శయనించునా రాముని బాసి నిదురించునా భుజించునా భూషణముల దాల్చునా పరమ పురుషుని రాముని మరచునా పరపురుషునితో కాపురముండునా సీత కాదు కాదు కానే కాదని మారుతి వగచుచు వెదక సాగెను
చూవగరాని తావుల బోతి చూడగరానివి ఎన్నో చూచితే నగ్నముగా పరున్న పరకాంతల పరిశీలనగా పరికిల్చితిని రతికేళి సలిపి సోలిన రమణుల ఎందెందరినో పొడగాచితిని ధర్మముగానని పాపినైతినని పరితాపముతో మారుతి కృంగెను సుదతులతోడా సీతయుండగా వారల చూడక వెదకుటెలాగా మనసున ఏమి వికారము నొందక నిష్కామముగ వివేకము వీడక సీతను వెదకుచు చూచితి గాని మనసున ఏమి పాపమెరుగనని స్వామి సేవ పరమార్థముగా గొన్ని మారుతి సాగెను సీత కోసమని భూమి గృహములు నిశాగృహములు క్రీడా గృహములు లతా గృహములు ఆరామములు చిత్రశాలలు భావులు తిన్నెలు రత్సవీధులు మేడలు మిద్దెలు ఇళ్ళు కోనేళ్ళు సందులు గొందులు బాటలు తోటలు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచే సీతామాత బ్రతికియుండును క్రూర రాక్షసుల పాల్పడియుండును తాను పొందని సీత ఎందుకని రావణుడే హతమాచియుండును అని యోచించుచు అంతట వెదకుచు తిరిగిన తావుల తిరిగి తిరుగుచు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచే సీత జాడ కనలేదను వార్తను తెలిపిన రాముడు బ్రతుక జాలడు రాముడు లేనిదే లక్ష్మణుడుండడు ఆపై రఘుకులమంతయు నశించు ఇంతటి ఘోరము కాంచినంతనే సుగ్రీవాదులు మడియక మానరు అని చింతించుచు పుష్పకము వీడి మారుతి చేరే ప్రాకారము పైకి ఇంత వినాశము నా వల్ల నేను నే కిష్కింధకు పోనే పోను పాన ప్రస్థాశ్రమ వాసుడనై నియమనిష్టలతో బ్రతుకువాడనై సీతామాతను చూచి తీరేదను లేకున్న నేను అగ్ని దూకెదను అని హనుమంతుడు కృతనిశ్చయుడై నలు దశలగనే సాహసవంతుడై చూడమరచిన అశోకవనమును చూపు మేరలో మారుతిగాంచెను సీతారామ లక్ష్మణాదులకు ఏకాదశ రుద్రాది దేవులకు ఇంద్రాదియమా వాయుదేవులకు సూర్యచంద్ర మరుద్గణములకు వాయునందనుడు వందనములిడి అశోకవని చేరెను వడి వడి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ.